శుభం బియాదు, శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కన్యారాశి వారికి ఏంటవుతుందంటే తృతీయ స్థానంలో కేతు, ఇది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అన్నట్టుగా కొత్త ఆలోచనలు, కొత్త ప్లానింగ్, కొత్త డిజైనింగ్ అనేది మనకి ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇయర్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి కొత్త ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏది ప్రయత్నం చేసినా అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే లఘు పరిశ్రమలు అంటారు దానికి తెలుగులో, అలాగే మనకంటే సెల్ఫ్ ఓరియంటెడ్ బిజినెస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ కానీ ఏదైనప్పటికీ చేయాలన్న ఒక ప్రాజెక్ట్ కానీ ముందుకు తీసుకెళ్ళి మన బ్యాంకింగ్లో పెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే బ్యాంకు నుండి రావాల్సిన లోన్స్, శాంక్షన్స్ ఇవన్నీ జరిగే అవకాశం బాగా కనబడుతున్నాయి. అలాగే మనకు పంచంలో ఉన్న శని గురువు యొక్క ప్రభావంలో గురువు యొక్క దృష్టి మనకు కన్యారాశి మీద పడుతుంది కాబట్టి డెఫినెట్గా కన్యారాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి కొంచెం గురుబలం కూడా పెరుగుతుంది, దానివల్ల కూడా కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతున్నాయి. అలాగే మనం తీసుకునేటప్పుడు సప్తంలో ఉన్న శుక్రుడు, రవి, బుధుడు మూడు గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తున్నాయి. 7వ భావం అంటే భార్య స్థానం లేదా భర్త స్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ శుక్రుడు అక్కడ ఉన్నాడు కాబట్టి 7వ భావంలో అది రాజ్యోగం ఇచ్చేవాడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వైవాహిక జీవనంలో వాళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యూనత చక్కగా బాగుంటుంది, మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ భాగ్యంలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ రాహు ప్లస్ కుజుడు ఉన్నాడు. ఈ కుజుడు రాజ్యంలో ఉండడం అని ఏంటంటే ఇవన్నీ జరుగుతాయి కానీ మనకు కావాల్సిన లక్ అనేది జరగట్లేదు కాబట్టి ఇవన్నీ అక్యుములేట్ అయ్యి ఒక చోట మీకు ధన రూపేణ ఉంటాయి, మీకు అందడానికి కొంచెం స్లో అవుతుంది. అంత మాత్రం భయపడకండి, చేసే పని ఆపేయకండి. ఎందుకంటే ఈ లక్ అన్నది ఉంటేనే మన చేతిలో పూర్తిగా వస్తుంది. ఈ భాగ్యంలో రాహు ఉండడం వల్ల మనకు నష్టం లేదు, రాహుతో కుజుడు కూడా కలిసి ఉన్నాడు. ఈ కుజుడు కొంచెం రాజ్యంలోకి మారిపోవాలి, అవి మారడానికి ఇంకొక వారం రోజులు పడుతుంది. సో ఈ లోపల ఏంటంటే చెప్పాలనుకుంటున్నారంటే కొంచెం నిదానం వ్యవహరించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంట పండించారు, దాన్ని అమ్మాలనుకుంటున్నారు. అమ్మాలనుకున్నప్పుడు ఈరోజు 1 రూపాయి వస్తుంది ఆ పంట అమ్మితే, రేపు 3 రూపాయలు వస్తుంది అనుకోండి, మీరేం చేసి దాన్ని ఆపాలి. 1 రూపాయిని తీసుకుని వెళ్ళి స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టి 1 రూపాయి పావులా స్టోర్ కోల్డ్ స్టోర్ రూపీస్ వరకు ఇస్తే 1 రూపాయి పాలు అవుతుంది. అప్పుడు అక్కడ నుండి సమయం చూసుకుని మీరు పది కుజుడు యొక్క ప్రభావం దాటిన తర్వాత మీరు అమ్మడానికి ప్రయత్నం చేస్తే 3 రూపాయలు మీకు వస్తుంది. ఇక్కడ అవకాశం లేదు కదా, 1 రూపాయి అమ్మేసుకున్నాకోండి 1 రూపాయి పోవాలి, ఆటోమేటిక్ మీరు నష్టపోతారు. సో ఇదొక ఎగ్జాంపుల్గా మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే అదృష్టము అనే పాయింట్ మేము డిస్కస్ చేస్తున్నాం. ఈ భాగ్యం అనేది అదృష్ట స్థానం, అక్కడ రాహుతో పాటు కుజుడు ఉన్నాడు కాబట్టి అదృష్టాన్ని కొంత నలిఫై చేసేస్తాడు కుజుడు. అంచేత కొంతకాలం ఆగలిగితే మనకు వచ్చిన ప్రొడక్షన్ ఏదైతే ఆపగలిగితే దాన్ని మార్కెట్లో తక్కువ రేట్లో వెళ్ళినాయి ఆపగలిగితే డెఫినెట్గా ఈ 15 రోజుల తర్వాత కుజుడు ఎప్పుడైతే మార్పు వస్తుందో రాజ్యం అంటే మిథునలో ప్రవేశిస్తాడో అప్పుడు మీకు లాభదాయకంగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాలు చేయండి, చాలా బాగుంటుంది. ఇంత టెక్నికల్గా చిన్న ఎగ్జాంపుల్ ఇద్దామని చేస్తాను, ఇంకేం లేదు. అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు, ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి ఇటు గట్టి ప్రయత్నాలు చేసుకోండి, చేసుకుని మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 15 లోపలే ఈ గురుడు ఉంటే ఆ తర్వాత వాడు మారుతాడు, అంటే గురుబలం ఉంది కాబట్టి దాన్ని మన అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవకాశం ఉంది, అభివృద్ధి చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే 7వ ఇంట్లో బుధుడు రవి కలిసి ఉన్నాడు కాబట్టి చిన్న అవకాశం, రవి అక్కడ ఉంది కాలం ఏంటంటే బుధుడితో కలిసాడు కాబట్టి మీరు మీ ఇంటి లాలు అంటే మీరు కానీ మీ ఇంటి లాలు 7 ఇళ్ళు అయినప్పుడు భార్య స్థానం అయినప్పుడు భార్య పేరు మీద వ్యాపారం పెట్టితే బాగుంటుంది. అదే మీరు ఆడవాళ్ళే ఉండి మీ భర్త పేరు మీద ఏమైనా వ్యాపారం చేయాలనుకుంటే 7వ ఇంట్లో ఉదాదిత్యోగం ఉంది కాబట్టి కొంచెం శ్రీకారం చుట్టచ్చు, ఇనిషియల్గా అయితే బాగుంటుంది, మంచి సమయం చెప్పచ్చు. ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. నారాయణ అష్టాశ్రీ మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం సాధన చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.